మాజీ సారథి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని జీవితంలో ఒక్కసారి కలిస్తే చాలనుకున్న ఓ యువ ఆటగాడు ఏకంగా అతని వికెట్నే పడగొట్టేశాడు. తన అభిమాన ఆటగాడితో ఓ ఫోటో చాలనుకున్న ఆ కుర్రాడు ఏకంగా అతని సారథ్యంలోనే ఆడబోతున్నాడు. అతనెవరో కాదు, మన తెలుగు బిడ్డ, రైతు బిడ్డ, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన మారన్ రెడ్డి హరిశంకర్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఈ సీమ బిడ్డను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కనీస ధర 20 లక్షలకు సొంతం చేసుకుంది. టైటిల్ సాధనే లక్ష్యంగా సన్నాహాలను మొదలు పెట్టిన సిఎస్కే జట్టు అన్ని ఫ్రాంచైజ్ల కన్నా ముందే ప్రాక్టీస్ ను మొదలు పెట్టేసింది. క్యాంప్ లో కెప్టెన్ ధోనితో పాటు ఆ జట్టు ఆటగాళ్లు అంబటి నాయుడు, రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్, సాయి కిషోర్, హరినిశాంత్, హరిశంకర్ రెడ్డి వంటి తదితర ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా 22 ఏళ్ల హరిశంకర్ రెడ్డి అద్భుతమైన బౌలింగ్ తో ధోనిని క్లీన్ బౌల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో హరిశంకర్ రెడ్డి వేసిన అద్భుతమైన ఇన్ స్వింగర్ ను తప్పుగా అంచనా వేసిన ధోని క్లీన్ బౌల్డ్ అయ్యాడు. హరిశంకర్ రెడ్డి బంతి వేగం దాటికి ధోని లెగ్ స్టంప్ గాల్లో పల్టీలు కొడుతోంది. దీంతో ఈ వీడియో చూసిన వారందరూ, ఏంది రెడ్డి ఎంత పని చేశావు, ఫోటో దిగితే చాలనుకుని ఏకంగా ధోని వికెట్ నే గాల్లోకి లేపేశావు అంటూ కామెంట్లు చేశారు. మరికొందరు, సూపర్ రెడ్డి, అద్భుతంగా బౌలింగ్ చేశావు, ఏకంగా ధోని లెగ్ స్టంప్ కే ఎసరు పెట్టేశావు అంటూ అభినందిస్తున్నారు. కాగా ప్రాక్టీస్ లో అదరగొడుతున్న హరిశంకర్ రెడ్డికి తుది జట్టులో ఆడే అవకాశం దొరుకుతుందో లేదో వేచి చూడాలి.